Got the man with the plan right here. King it swagger with a man right here. Leaving it up on. హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ ఎడి ఛానల్. గైస్, మీరు స్టార్టింగ్లో చూస్తారు కదా ఆ వీడియోని అయితే మనం చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. పక్కన ఉన్న గంట ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నోటిఫికేషన్ వెళ్ళట్లేదు కాబట్టి గంట కొట్టి పక్కన పైన మనకి ఆల్ పైన కూడా అయితే ట్యాప్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు 9:16 సెలెక్ట్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు ఫిల్ మ్యాట్ ట్యాప్ చేయండి గైస్. ఇక్కడ ట్యాప్ చేసేసి ఏం చేస్తారంటే ఇక్కడ మీరు నెక్స్ట్ మ్యాట్ ట్యాప్ చేయండి. ఆ నెక్స్ట్ మ్యాట్ ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కొన్ని పిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. 20+ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, 26, 27 అట్లా అయితే మీరు కొన్ని పిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కొన్ని పిక్స్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను గైస్. నెక్స్ట్ మీకు ఏంటంటే ఈ విధంగా వస్తుందన్నమాట, మనం ఫిల్ పెట్టుకున్నాం కాబట్టి మనకి మొత్తం అన్ని కూడా కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయిపోతాయి గైస్ ఆటోమేటిక్గానే. మీరైతే పిక్స్ అన్నింటిని కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే లేట్స్లోకి వెళ్ళి మీడియోలోకి వెళ్ళి నేను కింద డిస్క్రిప్షన్ ఒకటి ఏది ఇస్తాను అనమాట వీడియో అనేది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్. సెలెక్ట్ చేసిన తర్వాత దీని పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అయితే ఉంది కదా, దాంపై ట్యాప్ చేయండి. దాంపై ట్యాప్ చేసిన తర్వాత దీన్ని మీరు డిలీట్ చేసేసేయండి గైస్. డిలీట్ చేసేసి మీరు ఈ విధంగా గైస్ చూడండి, ఈ విధంగా మీరు ఫుల్గా అయితే పెద్ద చేయండి గైస్. కొంచెం ఇక్కడ సింపుల్గా గైస్ మనకి ఫస్ట్ బీట్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీరు పిక్ మ్యాట్ ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ సిజర్ మ్యాట్ ట్యాప్ చేసి రైట్కి అయితే మీరు ట్రిమ్ చేసేసేయండి గైస్. అండ్ ఇంకొంచెం అయితే మీరు జూమ్ చేసుకోండి అండ్ ఇంకా కొంచెం చేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళా ఇంకొక బీట్ అయితే వచ్చింది కదా, దాని దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఈ పిక్ని కూడా మీరు రైట్కి అయితే ట్రిమ్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ పిక్ ఉంది కదా, దీన్ని మీరు ఇదిగోండి కరెక్ట్గా బీట్ దగ్గరకు వచ్చేసరికి రైట్కి అయితే ట్రిమ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ బీట్ దగ్గర అనమాట, ఇది కూడా మీరు ఈ విధంగా అయితే ట్రిమ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గైస్ మీరు ఈ బీట్ దగ్గర అయితే ఇక్కడ మీరు ట్రిమ్ అయితే చేయండి దీన్ని రైట్కి. అండ్ నెక్స్ట్ మళ్ళీ టోటల్ ఇంత ముందుకైతే రండి. అండ్ ఇక్కడ మళ్ళీ రైట్కి అయితే ట్రిమ్ చేయండి మళ్ళీ ఇక్కడ గైస్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ముందుకు రండి గైస్. అండ్ కరెక్ట్గా ఏదైతే ఈ బీట్ ఉందో ఈ బీట్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ పిక్ని రైట్కి అయితే మీరు ట్రిమ్ చేయండి గైస్. మీరు కరెక్ట్గా మనకి 26 పిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటిలో కూడా మీరు ఎడిట్ చేస్తే కరెక్ట్గా మనకి 8 సెకండ్స్ దాకా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఎడిటింగ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఇందులోకి వెళ్ళిన తర్వాత గైస్ దీన్ని మీరు 0.5 అయితే అడ్జస్ట్ చేయండి గైస్. కరెక్ట్గా మీరు 0.5 అయితే అడ్జస్ట్ చేసేసి ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీడియాలోకి అయితే వెళ్ళండి గైస్. మీడియాలోకి వెళ్ళి మళ్ళీ సేమ్ కొన్ని పిక్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్. మళ్ళీ నేను కొన్ని పిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మీకు ఇంకా మీ ఇష్టం అనమాట. నార్మల్గా మీకు లెంత్ ఎంత కావాలంటే అంత లెంత్ దాకా అయితే మీరు దీన్ని అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే కొంచెం ఎక్కువ పిక్స్ అయితే పెడుతున్నాను. సింపుల్ గైస్ మనకి వీడియో లైక్ నేను ఇచ్చిన సాంగ్ అయితే కొంచెం ఎక్కువసేపే ఉంది కాబట్టి నో ప్రాబ్లం, మీకు నచ్చినంత సేపు అయితే పిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. పిక్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి గైస్ మనకి ఇక్కడ నుంచి పిక్స్ ఏవైతే సెలెక్ట్ చేసామో అవి మనకి కొంచెం లెంత్ అనేది చాలా తక్కువైతే వచ్చాయి. అండ్ టోటల్ మనకి ఇక్కడ 20 దాకా అయితే పెట్టాను. ఇంకా మనకి సాంగ్ అయితే ఉంటుంది, కావాలంటే మీరు కొన్ని పిక్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవైతే ఇనఫ్ అనమాట, నేను దీంతో అయితే మీకు చూపిస్తాను, మీరైతే ఇంకా ఎక్కువ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ గ్యాస్ అయితే మీరు ఇక్కడ స్టార్టింగ్ అయితే వచ్చేసాయండి. స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ పిక్చర్ మ్యాచ్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి కదా, అందులో మనకి ఇక్కడ మోడర్న్ ఉంది. ఇక్కడ మనకి బీట్ సెన్సిటివ్ దాని నుంచి అయితే మనకి ఈ ఎఫెక్ట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నేను సైడ్ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట ఈ ఎఫెక్ట్. ఇది ఏ విధంగా మీరు ఇన్పుట్ చేసుకోవాలి, ఇందులోని ఇన్పుట్ చేసుకోవాలనేది తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది గైస్. ఆ కాల్ మీ డీజీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. అండ్ తెలిసిన వాళ్ళు కూడా అయితే ఒకసారి చూడండి గైస్, ఎందుకంటే అక్కడ కింద నేను లింక్ అయితే మార్చడం జరిగిందనమాట. ఇప్పుడు ఏదైతే లింక్ ఇచ్చానో ఆ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఓల్డ్ అప్లికేషన్ ఉంటే దాన్ని డిలీట్ చేసేసి ఇప్పుడు ఉన్నదాన్ని ఇన్స్టాల్ చేసుకోండి మీరు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నది మీకు కరెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. నేను వీడియో పెట్టాను కదా, వీడియో చూస్తే చాలు, సింపుల్ అనమాట, చాలా ఈజీగా అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత గైస్ ఒక్కొక్క పిక్కి ఒక్కొక్కటి అయితే సెలెక్ట్ చేయండి గైస్. నేను ఇక్కడ ఒక పిక్ అయితే 1 అయితే సెలెక్ట్ చేశాను కదా, అండ్ సెకండ్ దానికి మళ్ళీ అందులోకి వెళ్ళి అండ్ సేమ్ దాంట్లోకి వెళ్ళి సెకండ్ అయితే పెట్టండి. అండ్ థర్డ్ దాంట్లోకి వచ్చేసి మళ్ళీ సేమ్ దాంట్లోకి వెళ్ళి అండ్ థర్డ్ వన్, అండ్ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసి అండ్ మళ్ళీ ఫోర్త్. అలాగే మీరు ప్రతి దానికి కూడా ఒక్కొక్కటి అయితే మీరు పెట్టేసేయండి. నేను నెక్స్ట్ దీనికి 6 ఫాస్ట్గా చేస్తే కొంచెం ఎక్కడ ఉన్నది కూడా అర్థం కాదు. 7 నెక్స్ట్ 8 అలాగనే కాదు గైస్, మీరు ఏం చేస్తారంటే ప్రతిదానికి కూడా కొంచెం జిమ్మిక్గా అయితే చేసేసేయండి. ఇప్పుడు 4 పెట్టాను దీనికి, అండ్ నెక్స్ట్ నుంచి అంటే ఇప్పుడు ఒకసారి లైన్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు మొత్తం అంతా కూడా అయితే మార్చేసేయండి గైస్. ఇంకో దానికి ఒక్కొక్కటి అయితే పెట్టేసేయండి మీరు, జస్ట్ మనకి పెట్టాలి అంతే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ అయితే మీరు పెట్టవలసి ఉంటుంది. అట్లా 2 నెక్స్ట్ దీనికి కూడా ఇంకొకటి అయితే సెలెక్ట్ చేయాలి,
ఇలా అన్ని గైస్ ఇంకా మొత్తం అన్నిట్లకు కూడా మీరు కంప్లీట్గా ఒక్కొక్కటి అయితే పెట్టుకొని వెళ్ళిపోవడమే. గైస్ టోటల్ మీరు 8 సెకండ్స్ దాకా అయితే పెడతారు కదా, 8 సెకండ్స్ దాకా పెట్టిన తర్వాత ఈ నెక్స్ట్ ఏదైతే ఉంటుందో దీనికి మాత్రం మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ మాత్రం గైస్ మీరు ఏం చేస్తారంటే కాల్ మీ డీజే, కాల్ మీ డీజే అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి అండ్ కాల్ మీ డీజే సెలెక్ట్ చేసేసి దీనికి 6 పెట్టండి అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే మీరు మిక్స్ చేయండి గైస్, అంటే మిక్స్ చేయండి ఒకటే లైన్గా కూడా అయితే పెట్టకండి, దీనికి మిక్స్ అయితే చేయండి, దీనికి ఒక్కొక్క దానికి అటు ఇటుగా అయితే కొంచెం జరిపేసేయండి, కొంచెం ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి. మొత్తం అన్నింటిలో కూడా అయితే నేను ఎడ్జస్ట్ చేస్తున్నాను, మీరు కూడా అయితే ఫాస్ట్గా అయితే చేయండి ఫాస్ట్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్కి రండి గైస్ అండ్ స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, ఒకటి అయితే మనకి ఒక్కొక్క దానికి అన్ని కూడా అయితే మనం సెట్ చేసేసాము, సెట్ చేసిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి గైస్ నేను కింద డిస్క్రిప్షన్లోని కూడా ఏది ఇస్తానమాట, మనకి ఈ విధంగా ఒక టెంప్లెట్ అయితే ఉంటుంది, దీన్ని మీరు కొంచెం అయితే ఈ విధంగా జూమ్ అయితే తీసుకురండి, జూమ్ తీసుకొచ్చిన తర్వాత దీనిపైన ట్యాప్ చేసి పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ మ్యాట్ ట్యాప్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేశారనుకోండి గైస్ మనకి ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది, సూపర్గా ఉంటుంది, ఈజీగా మీరైతే ఎక్స్పోర్ట్ చేస్తారు.